గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా బాబాచింతకు చేరుకోవాలని ఉందా? భక్తులకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది? దీనికి అదనపు రుసుము వసూలు చేస్తారేమో అనుకుంటున్నారా? కానీ అలాంటివి ఏమీ లేవు. ఒకవైపు సమాజ సేవ, మరోవైపు దైవాన్ని సేవించే భాగ్యం షిరిడీలో సాయిబాబా ఆలయం కల్పిస్తుంది. షిరిడీలోని సాయిబాబా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రక్తనిధికి ఒకసారి రక్తదానం చేస్తే ఏడాది పాటు విఐపి హోదా లభిస్తుంది. దీనివల్ల రక్తదానాన్ని ప్రోత్సహించడంతో పాటు దైవదర్శనం భక్తులకు సులువు అవుతుంది. తిరుపతిలో స్వామివారికి తలనీలాలు సమర్పించిన మాదిరిగానే షిరిడీకి వచ్చే భక్తులు కూడా రక్తదానం చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సురేష్ హవారే తెలిపారు. ఆలయ పరిసరాల్లో షిరిడీ సంస్థాన్ రక్తనిధి కేంద్రం ద్వారా రోజువారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రోజురోజుకి రక్తం రక్తనిధి కేంద్రాల ఆవశ్యకత పెరుగుతుంటే దాతలు మాత్రం తగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది స్థాయి భక్తులు షిరిడీకి వస్తుంటారు. తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే ఇక్కడ రక్తదానం చేసి సమాజ సేవకు తమ వంతు సహాయం చేయాలని అర్థించారు. దీనికోసం షిరిడీలోని బాబా మ్యూజియం సమీపంలో రక్తదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని సురేష్ హవారే పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని ఇతర బ్లడ్ బ్యాంకుల్లో దీని అనుసంధానం చేస్తామని, అవసరమైతే వారికి ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తామని అన్నారు. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.